ధరణి పోర్టల్లో వచ్చిన ఫిర్యాదులను తొందరగా పరిష్కరించాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్. ఈ నెల 10వ తేదీ నాటికి పార్టు బి నుంచి వివాదాలు లేని జాబితాలో చేరిన భూములకు చెందిన రైతులందరి ఖాతాల్లో రైతు బంధు డబ్బు జమ చేయాలని ఇప్పటికే ఆదేశించారు సీఎం కేసీఆర్. ధరణి పోర్టల్లో రైతుల వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యలను ఈ నెల 9లోగా పరిష్కరించాలని ఆదేశించారు. సంబంధించిన గ్రీవెన్స్ మాడ్యూల్ ప్రొహిబిటరీ ప్రాపర్టీలో సమర్పించిన దరఖాస్తుల పరిష్కార పురోగతిపై సమీక్షించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి స్పెషల్ ట్రిబ్యునల్లో హియరింగ్లు నిర్వహించాలని చెప్పారు. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల నిర్మాణం కోసం టీఎస్ఐఐసికి భూములు అప్పగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. భూములపై ఫిర్యాదులు, విజ్ఞప్తులు వాట్సాప్, ఈమెయిల్తో పాటు ఏ మాధ్యమం ద్వారా అందించినా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు ఫిర్యాదులను పంపడానికి ఏర్పాటు చేసిన వాట్సాప్ నెంబర్ 9133089444 శనివారం ఉదయం 10 నుంచి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. మెయిల్ ASCMRO@telangana.government.in కు కూడా ఫిర్యాదులు పంపొచ్చన్నారు. పెండింగ్ ఫిర్యాదులను ప్రతిరోజు పర్యవేక్షించాలని ఆదేశించారు. భూములతో ముడిపడిన వివాదాల పరిష్కారానికి మరిన్ని ఆప్షన్లను ధరణిలో అందుబాటులోకి తేవాలని సూచించారు.